రైతుల ముసుగులో దాడి లగచర్ల ఘటనపై దర్యాప్తు జరపాలని డీజీపీకి ఉద్యోగుల జేఏసీ వినతి రాజకీయ కు రాజకీయ కుట్రలో భాగమే ఈ ఘటన వంగ రవీందర్ రెడ్డి కలెక్టర్ పై దాడి ఖండించిన టెస్రా ట్రెసా ఉద్యోగ సంఘాలు అంటూ కూడా చూస్తా ఉన్నాం కుట్రదారులను తెలుస్తాం కఠిన చర్యలు తప్ప మంత్రి శ్రీధర్ బాబు ప్రజలను రెచ్చగొట్టే ఆఫీసర్లపై దాడికి పాల్పడ్డారు ప్లాన్ ప్రకారం కలెక్టర్ని అక్కడికి రమ్మని చెప్పింది ఎవరో దాడి చేయించింది ఎవరో తెలుస్తాం అధికారం పోయిందనే ఈర్ష్యతో ప్రభుత్వంపై బీఆర్ఎస్ కూర్చోదు రౌడీజం చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరిక నాకు తెలిసి అధికారంలో ఉన్న పదేండ్ల పాటు డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా జరిగాయో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీతో కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారేమో అనేటువంటి డౌట్ తెలంగాణ సమాజం ఇవాళ వ్యక్తపరుస్తూ ఉన్నది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ ఆరు గ్యారంటీల పేరు మీద ప్రభుత్వం ఏదైతే ప్రామిసులు చేసిందో ఆరు గ్యారెంటీలు అనేటువంటిది మెయిన్ హెడ్లైన్గా పెట్టి దాని కింద ఒక్కొక్క గ్యారంటీ కింద నాలుగు 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 గ్యారెంటీలు అంటే ఆరు నాలుగు ఇరవై నాలుగు గ్యారంటీలు మినిమమ్ వర్స్ట్ కేసు చెప్తా ఉన్నా నేను మీరు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తెప్పించుకుందాం మనం ఒకరోజు ఆ మేనిఫెస్టోలో ఇరవై నాలుగు గ్యారంటీలు ఉంటాయి కేవలం ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు మాత్రమే పబ్లిసిటీ జరిగింది కానీ ఇరవై నాలుగు గ్యారెంటీలు మొత్తం ఏడవైనాయి పెన్షన్లు పెంచిరా లేదు ఇంట్లో ఉండే ఆడటోళ్ళు ఆడోళ్ళకు పైసలు ఇస్తామన్నారు ఇచ్చిరా ఇస్తలేరు వృద్ధాప్య పెన్షన్లు పెంచుతామన్నారు లేదు వీడో పెన్షన్లు పెంచుతా లేదు ముసలి పెన్షన్లు పెంచుతామన్నారు లేదు రెండు లక్షల రుణమాఫీ అన్నారు అందరికీ అయిందా కాలేదు ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి సొంతింటి కళ అన్నారు ఏమైంది ఇండ్లు అన్నారు ఏమైంది నిరుద్యోగ వృత్తు అన్నారు ఏమైంది ఇటువంటి ఎన్ని మాటలు ఉన్నాయి మనం మాట్లాడుకోనికి డివర్షన్ పాలిటిక్స్లో భాగంగానే నాకు తెలిసి ఇదంతా జరుగుతుంది ఇప్పుడు లగచేర్ల ఘటన ఏదైతే ఉందో దాని వెనకాల ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిపి చేస్తూ ఉన్నారేమో ఇదంతే అనేటువంటిది తెలంగాణ సమాజం డిస్కస్ చేసుకుంటా ఉంది దీనికి రెండు పార్టీలు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా ఇన్ని జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో నమ్మించి తీసుకెళ్లి కలెక్టర్పై దాడి ఇంత జరిగినా చూస్తూ ఊరుకోవాలన్నా పొన్నం ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీలాగా బీఆర్ఎస్ బీజేపీ వ్యవహారం ఉందని కామెంట్ కరీంనగర్ కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం అంటూ చూస్తూ ఉన్నాం కదా పొన్నం ప్రభాకర్ గారు ఓ మాట వినిపిస్తూ ఉంది పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డి ఇద్దరు బీజేపీతో సఖ్యతగా మెలుగుతూ ఉన్నారు వీళ్ళిద్దరే బీజేపీలోకి రేపు ఒక నలభై మంది ఎమ్మెల్యేని కాంగ్రెస్లో గెలుచుకుని పట్టుకొని బీజేపీలో జాయిన్ అవుతారట అనేటువంటి మాట తెలంగాణ సమాజం డిస్కస్ చేస్తుంది దీని మీద మీకు కామెంట్ చేయండి నా మాటలు కాదు కేవలం తెలంగాణ సమాజం ఇట్లా డిస్కస్ చేస్తూ ఉంది మీకు కామెంట్ చేయండి సమాధానం చెప్తారా మీరు దీనిపైన పొన్నం ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి రబ్బర్ స్టాంపుగా మారిండట అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులే డిస్కస్ చేస్తున్నారట దీని మీద మీకు కామెంట్స్ అయింది మీ దగ్గర సమాధానం ఉందా కాశ్మీర్లో టెర్రరిస్టులకు అమెరికా వెపన్స్ ఐఎస్ఐ అందజేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల వెల్లడి భద్రతా బలగాల్లో కలవరం ఆఫ్ఘన్లో యుఎస్ సైనికులు వదిలివేసిన ఆయుధాలేనని నిర్ధారణ ఆఫ్ఘనిస్తాన్ ఒకటి తర్వాత ఒసామా బిన్ లాడిన్ చచ్చిపోయిన టైంకి ఆయన కోసం ఒక యాక్టివిటీ జరిగింది యుఎస్ ఇప్పటికీ కొన్ని దేశాల తన యొక్క సైనిక స్థావరాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంది ఇన్ఫ్యాక్ట్ బంగ్లాదేశ్లో రిఫ్ట్కి కూడా కారణం కూడా అదే ఇలా బంగ్లాదేశ్లో ఆవిడ ఇంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే లేడీ ఉండేనో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఆవిడ ఆ దేశం నుంచి పారిపోయి బయటకు రావడానికి కూడా కారణం అదే అమెరికా అత కొంత స్థలం అడిగింది బంగ్లాదేశ్లో మేము మా సైనిక స్థావరం మీద పెట్టుకుంటాం మాకు స్థలం అమ్మా అని చెప్పేశాను అంటే ఆమె ఏ పోరాబాయి నువ్వెంత అని బతికెంత అని చెప్పేసి అది అమెరికాలోని ఆ ఒక్క కారణం చేత ఫార్ ఫార్ లెఫ్ట్ వింగ్ ఏదైతే ఉన్నదో కొన్ని వందల కోట్ల రూపాయలు బంగ్లాదేశ్లో ఇన్వెస్ట్ చేసి రిఫ్ట్ మొదలుపెట్టి అది ఏం చేసేరు దాన్ని ఇది స్టూడెంట్ ప్రొటెస్ట్ అనేటువంటి పేరు మీద దొంగ ప్రొటెస్ట్లు చేపించి ప్రైమ్ మినిస్టర్ని దేశంలోకి వెళ్ళి ఎలగొట్టారు ఉన్నాడు అక్కడ దేశ ప్రధాని నోబెల్ గ్రహీత ఫార్ లెఫ్ట్ వింగ్లో ఎవరినోర చెప్తా అమెరికాలో కూడా ఆయన పేరేంది వెస్టిండీస్ అయినా అమెరికాకు వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేసిండు కదా ద బ్లాక్ మ్యాన్ బరాక్ ఒబామా ముషుల్ ఒబామా బరాక్ ఒబామా ఫార్ లెఫ్ట్ వింగ్ సంబంధించిన ఆయన ద్వారానే నోబెల్ శాంతి బహుమతి పొంది ఇలా బంగ్లాదేశ్ని రూల్ చేస్తున్నటువంటి వ్యక్తి మొన్న రీసెంట్గా నాకు తెలిసి పదిహేను ఇరవై రోజుల క్రితం ఆయన మీద కూడా స్టూడెంట్ ప్రొటెస్ట్ అని చెప్పేసి తిరుగుబాటు చేశారు ఏడా మొదలు పెట్టారో ఆడికే వస్తావు అని చెప్పేసి కొన్నిసార్లు అంటారు కదా అవి అట్లనే జరుగుతుంది ముచ్చట బంగ్లాదేశ్లో ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా నేను రాష్ట్రం దగ్గరనే ఆగతలేను నేను దేశము తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వేరే దేశాలు ప్రపంచం అంతా కలిపి చెప్తాను ఇక్కడ మన దేశంలో కూడా ఈ అమెరికన్ వెపన్స్ ఇండియాలో కనిపిస్తూ ఉన్నాయంటే ఈ ఫార్ లెఫ్ట్ వింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్లో భాగంగానే వాళ్ళు తీసుకొచ్చి సప్లై చేస్తూ ఉన్నారు దేశంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఫెయిల్ అవుతా ఉన్నాయి కేంద్రంలో ఉన్నది బీజేపీ ఏం చేస్తూ ఉన్నది ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతా ఉంటే భారతదేశ రక్షణ ఈ చేతిలో లేదా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కాశ్మీర్లో పెద్ద ఎత్తున ఇప్పటికీ టెర్రరిస్ట్ మూకలు ఎంతమంది జవాన్ల ప్రాణాలు తీసేసారు ఎంతమంది మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఇరవై నుంచి యాభై మధ్యలో జవాన్ల ప్రాణాలు పోయినాయనేటువంటి మాట ఉన్నది సమాధానం చెప్పేటువంటి బాధ్యత బీజేపీ మీద లేదా ఎందుకు చెప్తలేరు మీరు ఇంత జరుగుతూ ఉంటే అమెరికన్ వెపన్స్ టెర్రరిస్ట్ కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రిస్టుల చేతిలో కనిపిస్తూ ఉన్నాయంటే అసలు ఈ కశ్మీర్లో తిరుగుతున్నటువంటి టెర్రరిస్టులు ఏ దేశంకి వెళ్ళి మన దేశంలో తయారవుతుర్రా దీని మీద ఎందుకు చర్చలు జరుగుతలేవు కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సిక్స్టీ సారీ ఆర్టికల్ త్రీ సెవెంటీ అబ్రగేషన్ మళ్ళీ రద్దు చేస్తాం కశ్మీర్ స్వయం ప్రతిపత్తి సొంత ప్రతిపత్తి మళ్ళీ సపరేట్ దేశం అనేటువంటి ఉద్యమం మళ్ళీ మొదలు పెట్టేందుకు ఆస్కారం కనిపిస్తూ ఉన్నది మరి ఇది ఇంటెలిజెన్స్ దగ్గర లేదా సమాచారం దేశాన్ని ఏం చేద్దామని ఎటువైపు తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నారు అందరు కలిసి ఏం చేస్తారో చేసుకోండి ఏ విచారణకైనా నేను